श्रीमात्रे नमः श्री त्रिमुखदुर्गादेवे नमः श्री अरुणाचलशिव 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 यंत्रम तंत्रम मंत्रम ఈ మూడిటిలో మన ఐందవ జీవితం గాని జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గాని ఈ మూడు గురించి చాలా విశిష్టతగా చెప్పబడుతూ ఉన్నాయి. ఇట్లా ఫస్ట్ మనం యంత్రం గురించి మాట్లాడుకుందాం. బీజాశ్రాలు అంటే ఒక దేవత సంబంధించిన బీజాశ్రాలు అంటే అమ్మవారు కావచ్చు, కుబేర యంత్రం కావచ్చు, కుబేరుడు కావచ్చు, తర్వాత వచ్చేసరికి ఏదైనా కూడా దక్షిణామూర్తి కావచ్చు. ఇలా యంత్ర ధారణ అంటే బీజాశ్రాలతో దేవతల యొక్క అంతర్గతంగా ఏర్పడుతూ ఉంటుంది. అది మనకి రెండు రకాలుగా ఉంటుంది. కొన్ని యంత్రాలు చతురస్రంగాను కొన్ని కొంత కొన్ని వృత్తాకారంగా అంటే రౌండ్ ఆకారంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యంత్ర ధారణ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన చిన్నప్పుడు కొంతమందికి వెళ్ళిన తర్వాత తాయత్తులు కట్టుకోండి, తాయత్తులు యంత్రం పెట్టి కట్టుకుంటూ ఉంటాం. దీనివల్ల మన హెల్త్ విషయంలో తగ్గడానికి పనిచేస్తూ ఉంటుంది. తర్వాత యంత్రాన్ని ఎక్కువగా దేవాలయంలో మనకు వేస్తూ ఉంటారు. దేవాలయంలో యంత్రధారణ ఎందుకు చేస్తారంటే ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు మన మనశ్శాంతిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నిలకడ లేని మనసత్వం అంటే మనకు మనిషికి ముఖ్య కారకత్వం మనసు. నిలకడ లేకుండా ఉండే తిరిగేది ఏంటంటే మనసు. ఈ యంత్రధారణ ఎప్పుడైతే మనం గుళ్ళో తీసుకోవడం వల్ల గుళ్ళో ఉంచడం వల్ల విగ్రహం కింద పెడుతుంటారు మన యంత్రం అంటే మనకు తెలియకుండా చాలా వేస్తూ ఉంటారు. యంత్రధారణ చేసుకోవడం వల్ల ఆ గుళ్ళో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీస్తూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ఒక సైంటిఫిక్గా చెప్పమంటే నెగిటివ్ ఎనర్జీ తీస్తూ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా యంత్రధారణ చేసుకున్న తర్వాత మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఎందుకనంటే మీకు ఉదాహరణగా తీసుకుంటే మనం తిరుమలలో శ్రీచక్ర ఆరాధన శ్రీచక్రం ధారణ చేసిన తర్వాత శ్రీచక్రాన్ని పెట్టిన తర్వాత ఆది శంకరాచార్యులు శ్రీచక్రం పెట్టిన తర్వాత కనక వర్షం కురుస్తుంది అంటే ఈరోజు కూడా కనక వర్షం కురుస్తుంది శ్రీచక్రం పెట్టిన తర్వాత అంటుంటారు. ఎందుకంటే యంత్రధారణ యొక్క గొప్పతనం అది. శ్రీచక్ర ధారణ అనేది అలానే మనకి శ్రీశైలంలో కూడా ధారణ చేశారు అంటే పెట్టారు. దానివల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. యంత్రధారణ చేసుకున్న వారికి చాలా శుభ ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎందుకనంటే యంత్రధారణలో ఒక్కొక్క యంత్రం చాలా గొప్పగా ఉంటుంది. అంటే యంత్రధారణ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ యంత్రాలు చేసుకుంటే మంచిది అనే విషయాలు నేను ఇప్పుడు మీకు ఇఫ్లుకరంగా అంటే వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కూర్మ యంత్రం ఎందుకు పెట్టుకోవాలి? కూర్మ యంత్రానికి సంబంధించినంత వరకు కూడా చాలామంది ఇప్పుడు కూర్మ ఉంగరాలు పెడుతున్నారు. కొంతమంది కూర్మ కంపల్సరీగా తాబేలు ఉంగరం, కూర్మ అంటే తాబేలు అనుకోండి, తాబేలు ఉంగరం ఎందుకు పెట్టుకోవాలి? చాలామంది తాబేలు పెట్టుకుంటున్నారు. కొంతమంది ఇళ్లలో తాబేలు పెంచుకుంటున్నారు. అసలు ఎందుకు తాబేలు పెంచుకోవాలి? కూర్మ అవతారానికి సంబంధించిన కూర్మ యంత్రం ఎందుకు పెట్టుకోవాలి అది కూడా నేను చెప్తాను. తాబేలు ఎందుకనంటే కూర్మ అవతారం ఎందుకంటే విష్ణుమూర్తి తాబేలు అక్కడ అంటే కూర్మ అవతారంగా ఉన్నాడు. అది మన అందరూ తెలిసిన పురాణం. ఇప్పుడు ఆ పురాణాల గురించి నేను వెళ్ళట్లే. జ్యోతిషాస్త్ర ప్రకారం కానీ యంత్రశాస్త్ర ప్రకారం కానీ కూర్మ అవతారం ఎందుకు పెట్టుకోవాలంటే కూర్మ అనేది ధనాన్ని ఆకర్షింపబడడానికి అవకాశం. ఇంట్లో బాగా ఖర్చు అవుతుంది. ఇంట్లో ఎప్పుడు చూసినా డబ్బులు నిలబడండి. మా ఇంట్లో మా అబ్బాయి ఖర్చు పెట్టేస్తాడండి, నేను ఖర్చు పెట్టేస్తాను, అసలు మా ఇంట్లో రూపాయి వస్తే ఉండదండి అంటుంటారు చాలామంది అడుగుతున్న ప్రశ్న. అప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి, చిన్న పని. కూర్మ యంత్రాన్ని ఇంటికి తీసుకొచ్చి మీ పూజ గదిలో మధ్యలో కానీ లేదా ఈశాన్య మూలం ఈ రెండిట్లో ఎక్కడైనా మీ ఇష్టం, ఈ రెండిట్లో ధారణ అంటే పెట్టుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో డబ్బు అనేది తొందరగా ఖర్చు అవ్వకుండా ఇంటికి ధనాన్ని తొందరగా అనుకూలంగా ఆకర్షింపబడడానికి కూర్మ యంత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఈ కూర్మ యంత్రాన్ని పెట్టుకునేటప్పుడు మాత్రం గురువారం కూడా పెట్టుకోవాలి. ఎందుకనంటే గురువారం కూర్మ యంత్రానికి చాలా ప్రశస్తిది, అంటే కొంత అనుకూలంగా ఉంటుంది. లేదా నెల పొడుపు అంటే పౌర్ణమి రోజు కానీ లేదా పంచమి రోజు కానీ అంటే శుక్లపక్షంలోనే పెట్టుకోవాలి, కృష్ణపక్షంలో వద్దు, శుక్లపక్షంలో పెట్టుకోవాలి. పంచమి రోజు కానీ సప్తమి రోజు దశమి ఈ డేస్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత ఓపుకున్నంత వరకు కూడా కూర్మ అవతారానికి సంబంధం కూర్మ యంత్రం పెట్టుకుంటే మాత్రం కంపల్సరిగా మనకి బయట దొరుకుతున్న పంచదార కావాలి, తెల్ల పదార్థాలు ఏదన్నా అంటే పాలకోవచ్చు, ఏదైనా తెల్ల పదార్థాలు కానీ లేదు, ఇవన్నీ లేవు మా ఇంట్లో, ఇవన్నీ లేవు సార్. మేమేం పెట్టాలనుకుంటే మీ ఇంట్లో చేసిన ఒక చిన్న పాల్లో చక్కెరేసి
తేనె రెండేయాలండి. చక్కెర తేనె రెండు కలపాలి. ఎందుకంటే కూర్మ అవతారానికి రెండు ముఖ్యము. చక్కెర తేనె వేసి కూర్మ అవతారం దగ్గర అంతగా పెడితే అంటే కొంచెం గ్లాస్లో పెట్టండి. ఓ పెట్టాల్సిన సాయంత్రానది మీరు తీర్థంగా తీసుకున్నా సూపర్గా తీసుకోవచ్చు. చాలా మంచిది. ధనాన్ని ఆకర్షణ పడుతుంది. నెగిటివ్ అబ్రెషన్ తగ్గుతుంది. అది ఆ యంత్రాన్ని పెట్టేసి సాయంత్రం పూట మీ ఓపుకున్నంత వరకు దండం పెట్టేసుకోండి. చాలు. అంతేగాని దానికి ఓ పూజ చేయాల్సిన అవసరం లేదు. చేసుకొని పాలు స్వీకరిస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గుతూ ధనాన్ని అనుకూలంగా ఉంచడానికి, ధనం అనేది తొందరగా ఖర్చు అవ్వకుండా ఇంట్లో ధనం నిలబడడానికి బాగా ఉపకరిస్తుందని చెప్పవచ్చు. ఈ యంత్రం సాధ్యమంత వరకు కూడా ప్రింటెడ్, అంటే సాధ్యమంత వరకు కూడా యంత్రాలతో చేసిన యంత్రాలు ఎప్పుడు కూడా పనికిరావండి. మీరు షాపులోకి వెళ్ళి యంత్రధారణ చేసుకునేటప్పుడు ఆ షాపులోకి వెళ్ళి తెచ్చుకోకండి. లిఖింపబడినది, అంటే ఒక ఎవరైనా కూడా చేతితో రాసినది లిఖింపబడ్డది, దానికి 21 రోజులు 41 రోజులు జపం చేసిన తర్వాత దాని తగ్గట్టు ఒంటిపూట భోజనంతో చేస్తూ ఉంటారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు, ఎట్లా పడితే అట్లా చేసేది కాదు. అలా చేసిన తర్వాత అలాంటి యంత్రాన్ని మీరు పెట్టుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అలానే జీర్ణ వ్యవస్థకి, అంటే బాగా లేకుండా కొన్ని సంవత్సరాల తర్వాత కానీ కొంత టైం పోయిన తర్వాత సినిగిపోయినా పగిలిపోయినా కొన్ని యంత్రాలు ఉన్న తర్వాత ఆ యంత్రం తీసివేసి పారుతున్న నీటిలో కానీ, ఏదైనా పారుతున్న కాలువలో కావచ్చు, పారుతున్న నీటిలో కానీ ఇలా దాన్ని వదిలేసి రావడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంతేగాని దేవాలయంలో మాత్రం ఎక్కడ పెట్టకండి. ఎందుకంటే దేవాలయంలో పెట్టడం వల్ల దాన్ని మళ్ళీ తీసుకువెళ్ళి డస్ట్బిన్ వేస్తుంటారు, కాబట్టి అది తప్పు. కాబట్టి సాధ్యమంత వరకు కూడా దేవాలయాలు మీ దగ్గరలో లేవనుకుంటే ఎక్కడన్నా మీరు వెళ్ళినప్పుడైనా కూడా అది ఇంట్లో పూజ గదిలో తీసి పక్కన పెట్టేసుకుని అలా వేయగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.